సో ఒక షార్ట్కి 10,000 అండ్ 1 లక్ష 90,000కి 100,000 ఇస్తావా? సరే, అయితే ఈ క్వశ్చన్ మీ అమ్మని అడుగు ఒకసారి. సో ఎంత తీసుకొని నిన్ను కన్నదో, అండ్ ఇంకోటి రేపు పెళ్లి చేసుకుంటావు కదా, ఎందుకంటే నీకు కామం చాలా ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత నీ పిల్లని కూడా ఎలానే రేట్లు కట్టిస్తావా? అండ్ నాకు ఇచ్చే డబ్బు లేదో ఇంకో 4 గొర్రెలు కొనుక్కొని సో హ్యాపీగా ఉండు. అండ్ నిన్ను కన్న వాళ్ళని మంచిగా చూసుకో. ఒకవేళ లగ్నం చేసుకుంటే వచ్చిందని కూడా ఇట్లాంటి మాటలు అనకుండా మంచిగా చూసుకో. పిల్లల్ని కంటే వాళ్ళ ముందు ఇట్లాంటి మాటలు మాట్లాడకు, ఎందుకంటే వాళ్ళు కూడా ఖరాబ్ అవుతారు. నా తండ్రి ఇట్లా ఉన్నాడు, నేను ఉంటే ఏమవుతుంది అని. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, మీరు మీలో ఎవరైనా తిను తెలిసిన వాళ్ళు, వాళ్ళ విలేజ్ వాళ్ళు ఉంటే సో మీ అక్క చెల్లెళ్ళని కానీ ఇంకా తెలిసిన ఆడవాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎందుకంటే సోషల్ మీడియాలోనే తను ఇలా కామెంట్స్ పెట్టాడు అంటే డైరెక్ట్గా కలిసిన వాళ్ళకు రేట్లు అడిగి అండ్ మంచులను కూడా ఖరాబ్ చేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి. సో అందుకని నేనేం తిట్టట్లేదు ఇక్కడ, నేనేం అనట్లేదు. అతని స్వభావం అలా ఉంది, రేపటి రోజుల్లో సైకోగా మారినా తప్పులేదు. అందుకనే మీ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే సో జాగ్రత్త. థ్యాంక్ యూ.